ఎవరంటే మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండి, మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేయాలి. ఏం చేయగలం? జిఆర్ స్వామి లేకపోతే విశాఖపట్నం ఆయన చెప్పాలి, వాళ్ళు కూడాను చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కువ రాజకీయాలు మాట్లాడరు కానీ చెప్తే ఏ. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వేరు, అది కాషాయం. మనకి అందులో టచ్ లేని సబ్జెక్టులోకి మనం ఎందుకు వెళ్ళడం? ఆ సబ్జెక్ట్ వేరు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో పౌరులే. నేను మాట్లాడుతుంది తెలంగాణ విభజన తప్పును ఇదో కాదు, మోడీ గారు చెప్పింది అక్షరాల నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ చెప్పాడు. ఏంటి నువ్వు చేయబోయేది ఇప్పుడు? ఆయన చెప్పింది నేను రాసిందే ఆయన చెప్పాడు. ఏం చేయబోతున్నారు? అరే చేయబోడంటే అది నేను అడిగితే ఉంది. ఇక్కడ ఎవడో నాలుగు టీవీ చూసేవాళ్ళను యూట్యూబ్ చూసేవాళ్ళు చూస్తారు, బాగానే మాట్లాడారా కొందరు, కొందరు నువ్వేం చేసావరా యదవా అని కొందరు ఇలా ఎన్ని పెడతారో అయిపోయింది. అక్కడ ఎవడైతే లోక్సభలో ఉన్నారో, లోక్సభలో మనకున్నటువంటి సభ్యులు ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి ఆ రోజున మనం సపోర్ట్ చేసిన పార్టీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పిలిచి రండి దీనికి సపోర్ట్ చేయండి, ఆంధ్ర సర్వనాశనం చేశారు, దీంట్లో మమ్మల్ని బయట పారాయండి అని చెప్పాలి. 142,000 కోట్ల సబ్జెక్టు 8 ఏళ్ళ నుంచి నో అంటుంటే ఈవేళ నో అంటాడా మినిస్టరు? మాకు సంబంధం లేదంటాడా? అంటే అంతమంది ఎంపీలు ఉన్నారు మన స్టేట్ వాళ్ళు అందరూ మాట్లాడారు, ఎవడో దీన్ని పట్టించుకోలే. హిందీ అర్థం కాక, ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడాడు, ఇంత స్పష్టంగా చెప్పాడు మేము ఆర్డర్ ఇవ్వడానికి లేదే మాకని. అటార్నీ జనరల్ చెప్పాడు మాకు ఆర్డర్ ఇవ్వడానికి లేదు, ఏదో మధ్యవర్తిత్వం వీళ్ళని వాళ్ళని కూర్చోబెడతాం. ఇది ఎక్కడ కూడా ఉండవు బాబు, ఇదే యాక్ట్. ఈ యాక్ట్ ఏంటి, దీని విచిత్రం ఏంటి, ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇదే ఎక్స్ట్రీము. ఇవన్నీ రాజ్యాంగంలో ఏవే సవరణలు కావాలో ఏం మారాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోతాడు, ఎక్స్ట్రీంలోకి వెళ్ళిపోయి ఆంధ్ర భాష వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ భాష ఆయనకి కలిసి వచ్చింది. అలా బూతులు తిడితేనే ఆయన పవర్లోకి వచ్చాడు కాబట్టి మనం ఇలా బూతులు తిట్టడమే కరెక్ట్ అని అనుకుంటాడు, అనుకుని ఆయన మాట్లాడాడు. రాజ్యాంగాన్ని సవరణ ఇప్పటికి చాలాసార్లు చేశారు, మళ్ళీ ఆయన ఏదో కామన్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్, సెంట్రల్ సబ్జెక్ట్స్ అన్న దాని మీద ఆయన కోపం వచ్చింది. దాని మీద అక్కడ ప్రపోజల్ పెట్టాలి, దానికి ఇంత గొడవ ఎందుకు? దాని మీద ప్రపోజల్ పెట్టి దాని మీద చర్చ కావాలని పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ఉన్నారు కదా. అసలు పార్లమెంట్ ఎందుకో, అసలు దాన్ని ఎందుకు వాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. బెల్లోకి వచ్చి కేకలేయడానికి తప్ప ఎవరు నిలబెట్టుకోవడం వదిలేయలేం కదా. ఏం చేస్తాను చెప్పు, నిన్ను నేను కొట్టేశాను. కొట్టేసింది కాకుండా 10 మంది కనిపించినప్పుడు చూడండి హరీష్కి ఎంత అన్యాయం జరిగిందో చూడండి, చూడండి ఇంకా దెబ్బలు మారలేదు అంటుంటే కొట్టింది నేనే. ఇది అందరికీ తెలుసు, ఇది ఎక్కడ కూడా వీడే వీడొచ్చి ఇలా మాట్లాడు, హరీష్ ఎందుకు మాట్లాడు, నువ్వు మాట్లాడారు కదా, నువ్వే కొట్టి నువ్వే వచ్చి నన్ను చూడండి ఎంత అన్యాయం జరిగింది. ఇదే జరుగుతుంది, మన వాళ్ళు ఎవరో మాట్లాడలే, మాట్లాడాలి, నేను అదే కోరుతున్నాను, మాట్లాడండి. పోనీ పూర్వం మాట్లాడడానికి మోడీకి వ్యతిరేకం అవటం మాకు భయం అండి, మేము మాట్లాడలేదంటే ఇవాళ మోడీ అన్న మాట మీదే మాట్లాడండి, ఇంకేమొద్దు. మోడీ గారు అన్న మాట మీద 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభలో ఏం జరిగింది, తలుపులు మూసేశారు, టీవీలు ఆపేశారు, మైకులు కట్టేశారని మోడీ గారు చెప్పారే, అలా చేసి ఏం చేశారు ఇక్కడ? దాని మీద చర్చ, చర్చ చేయడానికి ఏముందా ఆధారం? ఎవడు 8 ఏళ్ళు వెనక్కెళ్ళలేం కదా. అంటే ఇదిగో బుక్కు, పార్లమెంట్ ప్రచురించినటువంటి లోక్సభ ప్రొసీడింగ్స్, 18 ఫిబ్రవరి ప్రొసీడింగ్స్, ఇదిగో బుక్కు. ఈ బుక్లో పెట్టు కూర్చుందాం రండి, ఇది జరిగిందా, ఇది జరిగితే చల్లదు, ఇది మళ్ళీ చేయండి యాక్ట్, డివిజన్ లేకుండా చల్లదు, ఫండమెంటల్ మనకు ఆర్టికల్ 100 అది, డివిజన్ లేకుండానే జరిగింది ఇది. టీవీ ఎలా పోయింది, నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1000 రూపాయలు ఇచ్చేవాడిని నీకు 100 తగ్గిస్తామంటే చస్తే ఒప్పుకోడు, వాళ్ళ బడ్జెట్ 1000 రూపాయలకి సెట్ అయిపోయింది, ఇంకో 200 పెరగాలి. ఇది ఒక లెక్కగా అలా వస్తుంది, ఏదో మీరు త్యాగం చేయండి మేము త్యాగం చేయండి అని ఎప్పుడు అడగగలరంటే ఆ అడిగేవాడు త్యాగం చేసినప్పుడు, అడిగేవాడు త్యాగం చేస్తే అప్పుడు అడగచ్చు నువ్వు కూడా చేయని. గాంధీ గారు వచ్చి అడిగితే మొత్తం ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ ఇచ్చేశారు, ఎందుకంటే గాంధీ గారు గోచీ కట్టుకు తిరిగేవాడు,
నేనన్నీ నాకేమి లేకుండా తిరుగుతున్నాను కాబట్టి మీరు కూడా దేశం కోసం ఇవ్వండి అన్నాడు. అవేళ టెంప్ట్ అయ్యారు, మొత్తం ఆస్తులన్నీ పాడు చేసుకున్నారు, త్యాగాలు చేశారు. ఈవేళ ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవడన్నా నా పరిస్థితిలో ఉన్నాడా వెంటనే అడుగుతారు నీ పరిస్థితి ఏంటని. మనం మాట్లాడలేము. మనకి కార్పొరేషన్లు వేశారు, కార్పొరేషన్ చైర్మన్కి జీతాలు ఇచ్చారు. ఓ 200 మంది అడ్వైజర్లు ఉన్నారు, 200 మంది క్యాబినెట్ హోదా. మనమేమో ఇలా బెచ్చలు విడిగా మనకు కావాల్సినాడు మనం పనిచేసినాడు. అప్పుడెప్పుడో రాజమండ్రి వస్తే నమస్కారం పెట్టాడు, ఇడు అడ్వైజర్ క్యాబినెట్ హోదారా, ఏం చేస్తాడో తెలియదు. వాడు ఎంత గొప్పవాడండి ఆయన అని పూర్వం చూడండి. రాజులు వచ్చి రాజా మగపెట్టగలిగాడు అనగానే టక్కని మెళ్ళలో వజ్రాలు ఎక్కడ తీసేలా విసురుతాడు. మనం చూసాంగా ఎట్లా చేయాలి సినిమాలో అంతే, అంతటా వాడి ఫేస్ కూడా ఇంకే గుర్తుండదు. మంచి వార్త చెప్పో తీసుకోపో అని అలా నడుస్తుంది. ఇంక వీళ్ళు ఏమడగలరో, డబ్బులు లేవు కాబట్టి మీరు త్యాగం చేయండి రాని మన ఇది పోతుంది. మనం ఎప్పుడైతే వీడు త్యాగం చేశాడు రా అన్నప్పుడు వీడికి రైట్ వస్తుంది. మీకు ఒక కథ అందరికీ తెలుసున్నదే, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి, ఇది నిజంగా పరమహంసదో ఎవరిదో తెలియదు కానీ బాగా ప్రచారంలో ఉన్న కథ, ఎవరు పేరు పెడితే వాళ్ళు పేరు పెట్టేస్తుంటారు. రామకృష్ణ పరమహంస గారికి ఒక ఆవిడ కొడుకుని తీసుకుని వచ్చిందిట, వచ్చి ఆ 10 ఏళ్ల కుర్రాడు. వీడు రోజు బెల్లం తినేస్తున్నాడండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కడుపు నిండా పావులు పావులు మంది అయ్యి బెల్లం తిన్నామకని చెప్తున్నాడు. మీరే వీడికి ఏదో చెప్పి వీడికి బుద్ధి చెప్పాలండి అని రామకృష్ణ పరమహంస గారికి తీసుకొచ్చింది. ఆయన అలా చూసామట, సరే రేపు అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పంచమి నాడు తీసుకురా చెప్తాను నేనేం చెప్పాలో అన్నట్ట. అయ్యా స్వామీజీ కదా అని చెప్పి నమస్కారం పెట్టి కాళ్ళ దండం పెట్టుకుని వెళ్ళిపోయింది. పంచమి నాడు వచ్చింది. పంచమి నాడు వస్తే రామకృష్ణ పరమహంస చూసి, తప్పురా నాయన, కడుపులో పురుగులు అవి పట్టేసాయనుకో, పెద్ద అయిన తర్వాత నానా బాధ పడాలి, బెల్లం తినక బాబు, నా తండ్రి కదా, ఏది నాకు మాటి బెల్లం తిన్నని అన్నట్ట. ఈవిడ చూస్తోంది దీనికి మళ్ళీ పంచమి ఇవన్నీ ఎందుకు ఆ రోజే చెప్పేయచ్చు కదా, అదే మాట అడిగింది గురువుగారు. ఇది ఆ రోజే చెప్పేస్తే మళ్ళీ నేను పడవ దాటి ఇంత దూరం వీడిని తీసుకురావడం లేకుండా ఉండేది కదా అంటే ఆయన చెప్పట, అమ్మా నువ్వు వచ్చి అడిగిన నాటికి నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను వాడిని వద్దని చెప్పాలంటే ముందు నేను మానేయాలి కదా, అందుకని లెక్కేసాను ఎన్నాళ్ళు పడుతుందని. ఒక 10 రోజులు సాధన చేసి ముందు నేను తిన్న మానేసి అప్పుడు వాడికి చెప్పాను, ఇప్పుడు పనిచేస్తుంది. ఇది చాలా చాలా ప్రచారంలో ఉన్న కదా. ఈవేళ మన పొలిటీషియన్స్ అందరికీ ఇది అన్వయిస్తుంది. నువ్వు చెప్పాలంటే నువ్వు సెల్ఫ్లెస్ అయి ఉండాలి, నీ మీద ఆరోపణ ఉండే పరిస్థితి ఉండకూడదు. టంగుటూరి ప్రకాశం లాంటి వాడు ఎన్ని రాజకీయ తప్పులు చేసినా ఇక్కడ చైర్మన్గా దింపేశారు, అక్కడ సీఎంగా దింపేశారు, సీఎంగా ఒకసారి కాదు 46లో దింపేశారు, 53లో దింపేశారు. ఎప్పుడూ అతను అందరితోటి రౌడీ, అందరితోటి గొడవే. కానీ ఈవేళకి కూడా ఆంధ్రప్రదేశ్లో టంగుటూరి ప్రకాశాన్ని మించినటువంటి సెల్ఫ్లెస్ మ్యాన్ త్యాగి ఎవడో లేడు. ఏంటంటే అతను త్యాగం అనేది అతనికి ఆ కర్ణుడికి ఎలా అయితే దానం వచ్చేసిందో ఈయనకి త్యాగం దానం జీన్స్లో వచ్చేసింది అంతే. అది మర్చిపోరు జనం. ఆయన రాజకీయంగా ఎన్ని తప్పులు చేసినా ఇవాళ ప్రకాశం అనగానే తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్ వచ్చేటువంటి వ్యక్తిత్వం, అలాంటి స్టేజి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే సొంతంగా, ఏదో పార్టీ ముఖ్యమంత్రి కాదు, సొంతంగా ఇంత బలంతో ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండడానికి అవకాశం ఉంది. నిజంగా ఇతని కీర్తి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అంత మెజార్టీ వచ్చింది, వెళ్తుందా అది ఆయన ఆలోచించుకోవాలి. ఇంకా మనం గతంలో రాజకీయాలు నడపాలంటే ఓటుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఓట్లు, ఎంత డబ్బిస్తే ఓట్లు వస్తాయి, ఈ లెవెల్ దాటిపోయాం అనుకోవాలి. ఇక నెగ్గినా ఓడినా జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాజశేఖర రెడ్డి ఎలాగైతే ఒక ప్రింట్ వేశాడో అలా ఒక ప్రింట్ అంతకన్నా పెద్ద ప్రింట్ వేయడానికి ప్రయత్నం చేయాలి. జరుగుతున్నాయి ఆ ప్రయత్నాలు, నాకైతే కనపట్టలేదు. Thank you.